ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రొడ్యూసర్ కంగ్రాచులేషన్స్, బలం ఎంత పెద్ద హిట్ అయింది, ఇది కూడా అంత పెద్ద హిట్ అవ్వాలి, అలాగే అంత డబ్బులు రావాలి. సినిమా చాలా బాగుంది. సినిమా చూసినప్పుడు ఒక కొత్త పాయింట్ టచ్ చేసి అంత ఫన్గా చెప్పి అంటే లాస్ట్ వచ్చిన ఎమోషనల్ టచ్ చేశాడు. మళ్ళీ డైరెక్టర్కి కంగ్రాచులేషన్స్ అండ్ సుహాస్ కంగ్రాచులేషన్స్, బాగా కంగ్రాట్స్, డబ్బులు బాగా రావాలి. సొసైటీలో ఉన్న ఒక ఇన్విజిబుల్ పాయింట్ని చాలా ఎంటర్టైనింగ్గా చాలా బ్యూటిఫుల్గా అడ్రస్ చేశారనిపించింది. త్రూ అవుట్ చాలా ఎంజాయ్ చేశాను, నాకు చాలా చాలా బాగా నచ్చింది. సూపర్ ఉంది సినిమా, అదిరిపోయింది యాక్చువల్గా. అంటే ఇలాంటి ఒక కాన్సెప్ట్తో సినిమా ఎంటర్టైనింగ్ మాత్రమే కాకుండా బ్యూటిఫుల్ ఎమోషన్ చూపించారు. సెకండ్ హాఫ్ అయితే నేను మామూలుగా ఎంజాయ్ చేయలేదు. నాకు నా లైఫ్ గుర్తొచ్చింది, ఇది ఫ్యామిలీతో చూడాల్సిన సినిమా. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. ఒక మంచి పాయింట్, కొంచెం అందరిలో మళ్ళీ ఒక ఆలోచన రేకెత్తించే పాయింట్ అండి అది. హ్యాపీగా సరదాగా ఫన్తో చాలా ఎమోషనల్గా చెప్పారు. డెఫినెట్లీ ఫ్యామిలీ అంతా కలిసి సరదాగా ఎంజాయ్ చేసే సినిమా, చాలా షార్ట్ అండ్ స్వీట్గా ఉంది. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఎంటర్టైనింగ్ ఉందండి సినిమా. మంచి ఇష్యూని డీల్ చేశారు. మీరందరూ మీ ఫ్యామిలీతో వచ్చి చూసి ఎంజాయ్ చేయదగ్గ సినిమా ఇది. మీరందరూ చూడాలని కోరుకుంటున్నాను నేను. యా, థ్యాంక్ యూ. ఫన్నీ ఫిలిం లాగా స్టార్ట్ అయింది, బట్ వెరీ గుడ్ ఎమోషన్స్. సెకండ్ హాఫ్ అయితే అసలు వేరే లెవెల్లో ఉంటుంది. ఇట్ వాజ్ రియల్లీ నైస్. సుహాస్ గారికి మరో సక్సెస్ వస్తుంది కంపల్సరీ. చాలా కనెక్టివిటీ ఉంది సినిమాలో, చాలా యూనిక్గా తీశారు. ఫ్రీ ఫ్యామిలీ మస్ట్ అండ్ వాచ్గా చూడాల్సిన సినిమా. ఇట్స్ ఎ హిలేరియస్ వాచ్, ఖచ్చితంగా మీరు థియేటర్కి వెళ్ళి చూడండి. సందీప్ రెడ్డి బండ్ల గారు చాలా బాగా తీశారు, అండ్ సో వెరీ రెలవెంట్ అండ్ వెరీ స్ట్రైట్ టు హార్ట్ ఫిల్మ్. దసరా పండుగ ఈరోజు వచ్చినట్టు చాలా ఆనందంగా ఉన్నది. సందీప్ గారు చాలా బాగా తీశాడని నేను అనుకుంటున్నాను. షుడ్ బి డన్ ప్రాబబ్లీ అగైన్ ఇన్ తమిళ్, బికాజ్ ఇట్ యాక్చువల్లీ టేక్స్ ద సేమ్ ఎసెన్స్ ఆల్ ఓవర్, అండ్ ఐ థింక్ ఇట్ బి అ గ్రేట్ ఐడియా టు హ్యావ్ ద సేమ్ మూవీ డన్ ఇన్ తమిళ్ యాజ్ వెల్. అండ్ ఇంత పర్పస్ఫుల్ పిక్చర్ తీసినందుకు డైరెక్టర్ గారిని, దానికి సహకరించిన వారందరికీ నా కంగ్రాచులేషన్స్ అండి. ఈ సినిమా ప్రస్తుత పరిస్థితులకు చాలా రిలవెంట్, నాకు చాలా సంతోషంగా ఉంది. చాలా రోజుల తర్వాత సెకండ్ హాఫ్ చాలా అద్భుతంగా ఉంది, చాలా పెద్ద హిట్ అవుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. చాలా ప్రాక్టికల్గా ఉంది ఈ సినిమా, 100 రోజులు తప్పకుండా మినిమం ఆడాలని చెప్పి కోరుకుంటున్నాను. ఇది ఒక సోషల్ థీమ్, దీని మూలాన చాలా మంది యొక్క కళ్ళు తెరుచుకుంటాయి. ఈ సినిమాలో డైలాగ్స్ సూపర్ హిట్ అని టెలింగ్ నేనైతే అట్లీస్ట్ ఇంకొక 3-4 సార్లు డెఫినెట్గా చూస్తాను. చక్కని వ్యూ తీసుకున్నారు, మంచి కాన్సెప్ట్, సమాజానికి పనికొస్తుంది. చాలా బాగుందండి మూవీ, చాలా బాగా తీసుకొచ్చారండి. నిజంగా ఈ సినిమాలో ప్రతి ఒక్క విషయం గురించి ఎంత బా 2 గంటల సేపట్లో ఎంత బాగా చూపించారంటే నిజంగా అప్రిషియేట్ చేయాల్సిన విషయం ఇదే. సార్, రిలెవెంట్ సబ్జెక్ట్ని తీసుకొని ఇలాంటి మంచి ప్రొడక్షన్స్లో ఇలాంటి మూవీస్ వస్తే జనాలు ఇంకా కొంచెం ఎక్కువ చైతన్యవంతులు అవుతారు. సో ఇలాంటి మంచి మెసేజ్ ఇచ్చిన డైరెక్టర్ అండ్ ఇలాంటి మంచి మూవీ తీసిన ప్రొడ్యూసర్స్ బ్యానర్ వాళ్ళకందరికీ కూడా చాలా కృతజ్ఞతలు అండి. అసలు మాటలు లేవు. ఈ సినిమా చూస్తున్నంతసేపు అద్భుతంగా చిత్రీకరించారు. మనకు కావాల్సింది విద్య, వైద్య, ఇవి 2 కనుక మనకు సమాజంలో ఫ్రీ ఇచ్చినట్లయితే ఏ ప్రభుత్వమైనా కానివ్వండి దానికి బ్రహ్మరథం పట్టాల్సిన ఆగత్యం ఇది ఈ సినిమా నొక్కి ఒక్కానిస్తుందని చెప్పిన దాంట్లో ఎటువంటి సందేహం లేదని చెప్పేసి నేను అనుకుంటాను. చాలా హాస్యాస్పదంగా అనిపిస్తుంది, కానీ చాలా సీరియస్ విషయాలు ఇందులో ఉన్నాయి. చాలా చక్కగా చర్చించారు, చాలా చాలా బాగుంది. ఇట్లాంటి కాన్సెప్ట్ ఇప్పటివరకు రాలేదు, ఆ ధైర్యానికి మెచ్చుకోవచ్చు. డైరెక్టర్ చాలా ఎక్స్ట్రాఆర్డినరీ చేశారు, స్క్రీన్ ప్లే చాలా బాగుంది. ఆది నుంచి తుది వరకు కూడా చాలా చక్కగా స్థాయి తగ్గకుండా చూపించారు, చాలా బాగుంది సినిమా. టీమ్ చాలా చక్కగా చేశారు ఇందులో, చాలా టీమ్ వర్క్ చాలా బాగా కనిపిస్తుంది. అందరికీ అభినందనలు. అందరూ కూడా వచ్చి కలిసి కూర్చొని హ్యాపీగా నవ్వుకొని వెళ్ళచ్చు. అది చివరిదాకా ఒక సున్నితమైన విషయాన్ని తీసుకొని చాలా చక్కగా ఈ సినిమాని తీశారు. ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుంది. ఇప్పుడు ఒక ఫ్యామిలీ మొత్తం సినిమాలకు వెళ్ళే రోజులు పోయాయి, అలా కాకుండా అందరూ వచ్చి చూసి మెచ్చుకునే సినిమా తీశారు. టీం అందరికీ మా చాలా ధన్యవాదాలు. ఈ సినిమా చాలా బాగా ఆడుతుంది.